మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత కేటీఆర్ అప్పుల విషయంలో మరోసారి తప్పులు కాలేసినట్లు కనిపిస్తోంది. ఆయన ఉదయం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. రేవంత్ రెడ్డి సర్కార్ 10 నెలల్లో 80,000 కోట్ల అప్పులు చేశారంటూ ఆరోపించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. అప్పుల వివరాలపై ఓ నోట్ను రిలీజ్ చేసింది. డిసెంబర్ 2023 అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్టోబర్ 15 వరకు తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు 49,618 కోట్లు. అయితే గతంలో తీసుకున్న అప్పులు, వాటికి చెల్లించిన వడ్డీ వివరాలు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ 10 నెలల కాలంలో 56,440 కోట్ల రూపాయలు చెల్లించింది రాష్ట్ర ప్రభుత్వం. తీసుకున్న అప్పుల కంటే ఎక్కువే అప్పులు కట్టింది రేవంత్ ప్రభుత్వం. ఇంత అప్పు చెల్లించిన తర్వాత కూడా వీటితో సంబంధం లేకుండా 21,881 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్, 54,346 కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసింది. ఈ నిధులను రైతు రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, ఎల్పిజి సబ్సిడీ, గృహజ్యోతి, స్కాలర్షిప్స్, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలకు ఈ నిధులను ఖర్చు చేసింది. ఇదే కాకుండా ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లిస్తోంది. ప్రభుత్వం అధికారికంగా ఈ వివరణ ఇవ్వకముందే మంత్రి సీతక్క కూడా కేటీఆర్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చింది మీరే అని మండిపడ్డారు. మీరు తెచ్చిన అప్పులకు ప్రతిరోజు 2,007 కోట్లు చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.